స్టాండ్ కానీ లిక్కర్ కానీ నేను ఐ యామ్ వెరీ క్లియర్ ఆఫీసర్లు కానీ అదే మాదిరిగా పాలిటీషియన్స్ కానీ ఎవరైనా ఈ రెంట్లో ఎవ్వరు ఇంటర్ఫీర్ కావద్దండి దేంట్లో కూడా అవినీతిలో ఇంటర్ఫీర్ కాకూడదు ఇట్లా మాత్రం ఎవ్వరు ఇంటర్ఫీర్ కావడానికి వీల్లేదు ఏదైతే ఫ్రీ స్టాండ్ ఈరోజు మినిస్టర్స్ కూడా చెప్పాం ఆల్ మినిస్టర్స్ వీళ్ళందరినీ ఒక్కొక్క జిల్లాకు చైర్మన్లుగా పెట్టాం ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్గా అపాయింట్ చేశాం ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా చేసిన వ్యక్తుల యొక్క బాధ్యత ఆ జిల్లాలో ఫ్రీ స్టాండ్ ట్రూ స్పిరిట్లో అమలవుతుందా లేదా చేయాలి ఎవరు ఇన్వాల్వ్ అయినా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం తన మన అనే ఇది ఉండదు ఇక్కడ స్టాండ్ ఉచితంగా వెళ్ళాలి రెండోది కూడా చెప్తున్నా మా మంత్రులు కూడా చెప్పాను ఆఫీసర్లు కూడా చెప్పాను ఎస్పీలు కలెక్టర్లు కూడా చెప్తున్నా ఎవరైనా ఒక ఎడ్ల బండి తీసుకొచ్చి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్ళకు అవసరం ఇసుకంటే ఎక్కడైనా తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం ట్రూ స్పిరిట్తో ఇది ఇంప్లిమెంట్ కావాలి పెత్తనం చేయొద్దండి అనవసరంగా లేని పని కలబెట్టద్దండి నేను చిన్నప్పటి నుంచి చూశాను మా ఊర్లో ఇసుక తీసుకుపోయే రైట్ నాకు ఉందండి ఒక ఎడ్ల బండి తీసుకువెళ్ళేవాడు ఇసుక తెచ్చుకున్నప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు ఎడ్ల బండ్లు తెచ్చుకున్నవాడు మా వంకలేకి పోయి మా వాగులో ఇసుక తెచ్చుకున్నాడు నీ పెత్తనం ఏంటి అంత మునుపు చేసింది ఏంటి మనోపులే పెట్టి డబ్బులు వసూలు చేసి అమ్ముకున్నారు సరే అవన్నీ ఎన్క్వైరీలో వస్తాయి నేననేది ఏంటంటే ఎవడైనా తెచ్చుకోవాలంటే ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు ఎవరైతే తెచ్చుకోలేరో వాళ్లకు ఫెసిలిటేటర్గా కలెక్టర్ ఎస్పీ వీళ్ళు పనిచేయాలి ఫెసిలిటేటర్ అంతేగాని నేను తీసుకుపోతాను ఎట్లా పడితే నువ్వు తీసుకుపోవడానికి వీల్లేదు అని కేసులు పెట్టడం ట్రాక్టర్తో తీసుకుపోతాను కేసులు పెట్టడం మాత్రం చేస్తే నా నోటీస్కి వస్తే డెఫినెట్గా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాం తర్వాత ఎన్క్వైరీ చేస్తాం.